రెడ్ బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది సాయంత్రం 6 గంటలతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాసరాజ్ తెలిపారు ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులు ఎవరు ఉండరాదని స్పష్టం చేశారు మునుగోడు ఉప ఎన్నికల पक् अंत इपड़के ग्रामा चौटपल नापल मर्रीगूड तो चौटपल मंडला बीजेपी टीआरएस कार्यकर्ता मध्य अर्धरात्रि वरुक घर्षण वातावरण अनेक दादाप चौटपल मंडल में नारगूड में इधर की इधर की गायल काव जी अदे विधा नापल मर्रीगूड मंडला बीजेपी कार्यकर्ता टीआरएस कार्यकर्ता मध्य नव्वा नैना अलग घर्षण वातावरण तरह पुलिस बलगा वातावरणा की నిన్న సాయంత్రానికి వాతావరణం మారింది ఎందుకంటే ఒక పక్క మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ఇంటిపై ఐటీ దాడులు జరగడం మరో పక్క హైదరాబాద్ లో ఐటీ దాడులు జరగడం మరో పక్క ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా ప్రచారంలో నువ్వా నేనన్నట్లు ఘర్షణ పడుతూ ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే నిన్న చౌటుపల్లి మండలంలో జరిగినటువంటి బీజేపీ కార్యకర్తల మీద దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారు బీజేపీ ప్రత్యారోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా తగలబెట్టారు తర్వాత రాళ్లతో దాడి చేసి కార్యాలయంపై దాడి చేశారంటూ కూడా టిఆర్ఎస్ ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ నేతలు మాత్రం కేవలం టిఆర్ఎస్ రెచ్చగొట్టే ధోరణిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అందరూ కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడితే ఆ కేసులను బూచిగా చూపించి స్థానిక పోలీసుల సహకారంతో వీరందరినీ కూడా రేపు అంటే ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత అదుపులోకి తీసి విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని మా అంటే బీజేపీ క్యాడర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకి సమాచారం వస్తుంది మొత్తంగా ఈ రోజు సాయంత్రానికి సంబంధించి సాయంత్రంలోకి ప్రచారం ఉండడంతో కొంత టీఆర్ఎస్ బీజేపీ మొత్తం అన్ని మండలాలకు సంబంధించినటువంటి చివరి దశగా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మహిళా గర్జన బహిరంగ సభ పేరిట దాదాపుగా 15,000 మంది మహిళలతో ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అటు ఏఐసీసీకి సంబంధించినటువంటి మహిళా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మహిళా నేతలందరూ కూడా ఈ రోజు మునుగోడులో మహిళా గర్జన పేరుతో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు మహిళా ఓటర్లనే నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ ను పాల్వాయి రవంతి సెంటిమెంట్ తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తండ్రి సెంటిమెంట్ ను యాక్సిస్తూ ఈ రోజు చివరిగా మహిళా గర్జనను సభ బహిరంగ సభ ఏర్పాటు చేసింది మరోపక్క బీఎస్పీ కూడా ఆ రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు ప్రతి నిమిషాన్ని తమకు అనుకూలంగా వాడుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మిస్ అయినటువంటి గిరిజన తండాలు కానీ గ్రామాలు కానీ ఉంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను తమకు ఓటు వేయాలని అభ్యర్థించే పరిస్థితి మరోపక్క ఆఫ్ ది రికార్డు అంటే ఇక్కడ ఈ రకంగా ప్రచారం చేస్తూనే ప్రచారానికి ఒక పక్క ప్రచారం సాగుతుండగానే మరోపక్క ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఉన్నటువంటి ఎవరైతే బయట వ్యక్తులందరూ ఆ నియోజకవర్గాన్ని విడిచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉన్నటువంటి సమయంలో ఇప్పటికే మద్యం కావచ్చు డబ్బుల పంపిణీకి సంబంధించిన డబ్బులు కావచ్చు మిగతా అన్ని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే పనులు ఇటు ఎవరికే తప్ప చెప్పారో ఆ పడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో తిట్టాన్న పేరున్నటువంటి లీడర్లు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయా మండలాల బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పక్క ప్రచారం కొనసాగిస్తూనే ఈ ప్రచార హడావుల్లోనే వారి పని రేపటికి కావాల్సినటువంటి పనంతా కూడా ఓటు అంటే ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఎలా ప్రలోభ పెట్టాలన్న పని మీద కూడా ఎక్కువ జాతి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ హరిప్రసాద్